నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి. ఈరోజు సైకాలజీ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం నాకు వర్క్స్ ఉండడం వల్ల లేట్ అయింది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. బయట ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకుని క్లిష్టమైన సాంఘిక జీవితానికి పునాది ఏర్పరచుకోవడం ఈ దశలోని ముఖ్య అంశం. ఏ దశలో ముఖ్య అంశం? పునాది ఏర్పరచుకున్నాడంటే సాంఘిక జీవితానికి. అంటే నార్మల్గా సాంఘిక జీవితానికి పునాది ఎప్పుడు ఏర్పరచుకుంటాడంటే శిశువు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఒంటరిగా జీవిస్తాడు, కేవలం ఇంట్లోనే ఉంటాడు, ఏకాంత క్రీడ ఆడుకుంటాడు. ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తాడో అప్పుడు కాళ్ళు తిన్నగా ఉంటాయా, బయటికి వెళ్తాడనమాట. బయటికి వెళ్తే అప్పుడే ఏం జరుగుద్ది, సంఘంతో సంబంధాలు ఏర్పరచుకుంటాడు. కాబట్టి సాంఘిక జీవితానికి పునాది ఏర్పడుతుంది 2 సంవత్సరాల తర్వాత, అంటే పూర్తిగా నడకొచ్చిన తర్వాత. కాబట్టి అదేమంటారు దాన్ని, పూర్వ బాల్య దశ అని అంటారు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2, పూర్వ బాల్య దశ. మరి పూర్వ బాల్య దశ గురించి మరికొద్ది సమాచారం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పూర్వ బాల్య దశనే మనం ఏమంటాం, ఆ పూర్వ బాల్య దశలో అప్పుడు దాకా ఒంటరిగా ఉన్న శిశువు బయటికి వెళ్తాడు, సంఘజీవనం అలవరుచుకుంటాడు. అలవరుచుకుని బయట కొత్త కొత్త విషయాలన్నీ చూస్తాడు. అదేంటి ఇదేంటి అదేంటి ఇదేంటి అని మొత్తం మన బుర్ర అంతా తినేస్తాడు, వాగుడి కాయలా మాట్లాడతాడు. కాబట్టి అది వాగుడి కాయ దశ. మొత్తం ప్రకృతిని అంతా పరిశీలిస్తూ అన్వేషిస్తూ మొత్తం విజ్ఞాన తృష్ణ అంటే కోరికను, ఆ యొక్క అన్నీ తెలుసుకోవాలనే కోరికను కలిగి ఉంటాడు. కాబట్టి ఇది అన్వేషణ వయస్సు, ప్రశ్నించే వయస్సు, విజ్ఞాన తృష్ణ గల వయస్సు అని కూడా అనడం జరుగుతుందన్నమాట. సో ఈ దశలో ముఖ్యంగా గాయాల పరంగా ఎప్పుడైతే పరిగెడతాడో, బయటికి వెళ్ళి పరిగెడతాడో అప్పుడు గాయాలు తగులుతాయి. గాయాలు తగిలితే ఖచ్చితంగా ఇది గాయాల పరంగా ప్రమాద వయస్సు అని కూడా చెప్పవచ్చు. మరి రోగాల పరంగా ప్రమాద వయస్సు ఏంటి, రోగాలు ఎక్కువ ఎప్పుడు వస్తాయి, శైశవ దశలో వస్తాయి. ఆ శైశవ దశ అనేది రోగాల పరంగా ప్రమాద వయస్సు, ఇది గాయాల పరంగా ప్రమాద వయస్సు. ఓకే, ఈ వయసులో ముఖ్యంగా ఈ పూర్వ బాల్య దశలో చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ మాట ఇది. అంటే చలనాత్మక నైపుణ్యాలు అంటే చేతులతోటి కాళ్ళతోటి మనకి ఈత కొట్టడం ఒక చలనాత్మక నైపుణ్యం. ఇలా ఎందుకంటే మన చేతులతోటి కాళ్ళతోటి చేసేటువంటి పనులన్నమాట. మనకి సైక్లింగ్ కానీ రన్నింగ్ కానీ లేకపోతే జంపింగ్ కానీ ఇలా మనకి చాలా చాలా ఆటలు ఇక్కడ. ఎందుకంటే మనం ఇప్పుడు ఆడదామంటే ఇప్పుడు నేర్చుకుందామంటే మన ఎముకలు వంగో, కానీ చిన్నప్పుడు ఎముకలు మెత్తగా ఉంటాయి కాబట్టి ఎలా కవలితే అలా నేర్చుకోవచ్చు. మంచి రామ్దేవ్ బాబా ఉంటాడు కదా, ఆ బాబాలాగా మొత్తం ఒంటిని మొత్తాన్ని తిప్పేయచ్చమాట. ఎందుకంటే అంటే తిప్పేయచ్చు అంటే మీరు మీ పిల్లల్ని తిప్పేయకండి, ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ ఎముకలు ఇరుగుపోతాయి. ముఖ్యంగా మనం ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎముకలు మెత్తగా ఉంటాయి కాబట్టి చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవచ్చు, బాగా వస్తాయి అని అర్థం అన్నమాట. ఓకే, ఇది పూర్వ బాల్య దశ గురించి ముఖ్యమైన సమాచారం. మరి ఉత్తర బాల్య దశ, పాఠశాల దశ. మరి పాఠశాల దశనే ఉత్తర బాల్య దశ అంటాం. ఎందుకంటే ఉత్తర బాల్య దశలో ఆరో సంవత్సరం వచ్చినప్పుడు మనకి పాఠశాలకు వెళ్తాం కదా మనం, సో అందుకు పాఠశాల దశ అంటాం. మరి పాఠశాలకు పూర్వం ఉండే దశ ఏంటి, పూర్వ పాఠశాల దశ. అందేంటారు, పూర్వ బాల్య దశనే పూర్వ పాఠశాల దశ అంటారు. సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, మోటివేషన్ అనే ఇంగ్లీష్ పదం మూవీర్ అనే గ్రీకు పదం నుంచి ఏర్పడింది. మూవీర్ అంటే ఏంటి, చలనం. మోషన్ అంటే ఏంటి, చలనం. మోషన్కి దగ్గర ఉన్న పదం ఏంటి, మూవీర్. సో మూవీర్ అనగా ఏంటి, చలనం. ఎప్పుడైతే మనం స్తబ్దంగా ఉంటామో, అంటే మనకి డిఎస్సి కొట్టాలని ఉంది కానీ మనకి ఎంత చదువుతున్నా మన పుస్తకం ముందర పెట్టుకుంటున్నాం కానీ మైండ్లోకి ఎక్కట్లేదు, అంటే అలా స్తబ్దంగా ఉన్నాం. ఆ స్తబ్దంగా ఉన్నాం, మన నోరు అల్లాడట్లేదు, చదవట్లేదు. అప్పుడు ప్రేరణ వచ్చింది. మనకి ప్రేరణ అంటే ఎవరు, ఒక అదొక ఉద్దేశం అన్నమాట, ఉద్దీపన. అంటే మన పక్కడు చదివేస్తున్నాడు, చదివేస్తుంటే అప్పుడు మనకి మోటివేషన్ వచ్చిందన్నమాట. మోటివేషన్ వచ్చి ఏం చేస్తామంటే మనలో చలనం వస్తుంది కదా, సో అందుకు మూవీర్ అంటే చలనం అని అర్థం అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. మోటివేషన్ అంటే ప్రేరణే, బట్ మూవీర్ అంటే ఏంటి, చలనం అని అర్థం. ఓకే, మనకి మోటివేషన్ అనే పదం మూవీర్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇమోషన్ అనే పదం ఇమోవీర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. ఓకే, ఇవన్నీ ఒక్క చోట గుర్తుపెట్టుకుంటే మనకు ఖచ్చితంగా గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తిగత జవాబుదారీతనం ఈ రకమైన అభ్యాసంలో కనిపిస్తుంది. వ్యక్తిగత జవాబుదారీతనం, అసలు జవాబుదారీతనం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో నేను చేస్తున్నాను, ఈ వీడియో నేను చేస్తున్నప్పుడు ఈ వీడియోలో నేను ఏ క్వశ్చన్కో తప్పు చెప్పేస్తాను అనుకోండి, అన్నప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తే, మీరు ఈ వీడియోని ప్రశ్నిస్తే, ఈ వీడియో కింద కామెంట్ పెడితే ఎవరు జవాబు చెప్పాలి? నేనే జవాబు చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియో చేసినందుకు గాను దీనికి జవాబుదారిగా ఎవరు ఉండాలి? నేనే ఉండాలి. జవాబుదారితనం అంటే అది జవాబు చెప్పే వ్యక్తి ఎవరికడా? నేను. సో జవాబుదారు, వ్యక్తిగత జవాబుదారితనం, ప్రతి ఒక్కళ్ళు జవాబు చెప్పే విధంగా ఉండాలి వాళ్ళు చేసిన పనికి. అటువంటి అభ్యాసన ఎక్కడ కనిపిస్తుంది? మనకి సహకార అభ్యాసనలో. ఏదైతే కోఆపరేటివ్ లెర్నింగ్ ఉందో చూసారా, ఆ కోఆపరేటివ్ లెర్నింగ్లో మనకి వ్యక్తిగత జవాబుదారితనం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికొకరు సహకరించుకుంటూ అభ్యాసనం జరుగుద్ది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి జవాబుదారితనం అనేది ఉండాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, భావవేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. మనకి ఈ క్వశ్చన్స్, ఈ రంగాల గురించి మనం డిస్కస్ చేసుకున్న వీడియోస్లో చాలా చోట్ల ఈ రంగాల గురించి అడిగాడు కాబట్టి మనకు ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నా మనకు బోరింగ్ కొట్టకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఖచ్చితంగా వచ్చే బిట్ కాబట్టి మరలా చెప్తున్నా, మీరు వినాలంతే. భావవేశ రంగాన్ని మనకి ప్రవేశపెట్టిన వారెవరు, దాంట్లో లక్ష్యాలను వర్గీకరించిన వాడెవరంటే క్రాత్ హాల్. మనకి సెమినార్ హాల్స్ ఉంటాయి కదా, సెమినార్ హాల్లో మనం ఏం చేస్తాం, మన భావాన్ని అంతటిని మనకి ప్రవేశపెడతాం కదా, అంటే సెమినార్లు ఇస్తాం కదా, మన ఏదైతే భావం ఉందో దాన్ని అంతటిని బయట పెడతాం అన్నమాట. అందుకు భావేశ రంగాన్ని ప్రవేశపెట్టినవాడు ఎవరు, మనకి వర్గీకరించిన వాడు క్రాత్ హాల్. దీంట్లో ముఖ్యంగా గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం అనేవి ఉండడం జరుగుతుంది. మనకి పైనుంచి కింద వరకు, పైన నుంచి నిమ్న స్థాయి అనుకుంటే కిందకు వచ్చేటప్పటికి అత్యున్నత స్థాయి వస్తుంది అన్నమాట. అంటే లాస్ట్ ఉన్నటువంటి యొక్క శీలస్థాపనం ఏదైతే ఉందో అది అత్యున్నత స్థాయి లక్ష్యంగా మనకు ఉంటుంది అన్నమాట. ఓకే, దీంట్లో చూస్తే మనకి ప్రతిస్పందించడం, విలువ కట్టడం, గ్రహించడం, శీలస్థాపనం అని ఇచ్చాడు. సో ఎగ్జాక్ట్లీ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనకి జ్ఞానాత్మరంగంలో ఏముంటే ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. మరి మానసిక చలనాత్మక రంగంలో ఏముంటాయి? మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ, హస్తలాగవం, సునిశితత్వం, సమన్వయం లేదా ఉచ్చారణ, సహజీకరణ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మంత్రకుని సహాయంతో సహాయాది తనకు తానుగా తన సమస్యను విశ్లేషించుకుని పరిష్కార మార్గాన్ని కనుగొనే మంత్రణం ఏంటి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం మంత్రణం అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు ముఖ్యంగా నిర్దేశక మంత్రణం అంటే ఒక డైరెక్టర్ గుర్తు రావాలి. డైరెక్టర్ అంటే ఒక పెద్ద డైరెక్టర్ చిన్న హీరోని డైరెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాడు, మొత్తం తానే చూసుకుని ఇది నువ్వు ఇలా చేయి అని డైరెక్ట్ చేస్తాడన్నమాట చిన్న హీరో కాబట్టి. ఏం తెలియదు కాబట్టి హీరోకి, అది నిర్దేశక మంత్రణం. ఇంకా అనిర్దేశక మంత్రం అంటే ఎవరు గుర్తు రావాలి, ఒక చిన్న డైరెక్టర్, అప్టుడే అప్కమింగ్ డైరెక్టర్ అన్నమాట. ఒక పెద్ద హీరో, ఒక చిరంజీవి లాంటి హీరోని డైరెక్ట్ చేస్తున్నాడనమాట. అప్పుడు ఏం చేస్తాడు, సూచనలు మాత్రమే ఇస్తాడు. సూచనలు ఇస్తే నేను ఇలా అనుకుంటున్నాను సార్, ఇలా అవుతుంది సార్ అంటే అప్పుడు మొత్తం అతనే కదా చూసుకుంటాడు. సో మొత్తం అంతా కూడా హీరోయే చూసుకుంటాడు అన్నమాట. అంటే ఇది గుర్తుపెట్టుకోవడం అని చెప్తున్నా, నార్మల్గా అయితే మనం చెప్పుకున్నాం కదా. సో అంటే హీరో ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ అనిర్దేశక మంత్రణం, అనిర్దేశక మంత్రం హీరో అంటే ఎవరు, విద్యార్థులు లేదా సహాయం కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా హీరోలు అని అర్థం అన్నమాట. ఓకే, శ్రేష్టాగ్రహణ మంత్రం అంటే మిక్స్డ్, రెండు కలిగి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, మనకి విలియమ్సన్. అనిర్దేశక మంత్రణాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, కార్ల్ రోజర్స్. శ్రేష్ట గ్రహణ మంత్రణాన్ని మనకి ముఖ్యంగా ఎఫ్సి థార్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు, మంత్రకుని సహాయంతో సహాయాది తనకు తానుగా ఏంటి, అనిర్దేశక మంత్రణమే కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. ప్రయోక్త అంటే ఎవరిక్కడ, ప్రయోగం ఎవడైతే చేస్తాడో ఆడనే ప్రయోక్త అంటారు. మరి ప్రయోక్త ఆధీనంలో ఏ చరం ఉంటుంది, స్వతంత్ర చరమా, పరతంత్ర చరమా, జోక్య చరమా? స్వతంత్ర చరం అంటే ఏంటి, స్వతంత్ర చరం అంటే ఏం లేదు, ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం నేర్చుకుందాం. మనకి ముఖ్యంగా
ఒక గేయాన్ని పిల్లలకు నేర్పాలనుకున్నాం, ఒక టీచర్గా గేయాన్ని నేర్పాలనుకుంటే మనం గేయం పాడుతున్నాం కానీ పిల్లలకి ఎంత పాడినా సరే వాళ్ళు ఇష్టపడట్లేదు, మనం నేర్చుకోవట్లేదు. అప్పుడు మనం ఒక ప్రయోగం చేయదలుచుకున్నాం, ఏంటంటే ఫోన్లో చూపెడతాం. పిల్లలు ఎక్కువగా ఈ మధ్య ఫోన్లు చూస్తున్నారు కదా, ఫోన్లో గేయం చూపెడదాం, వినపడదాం. అప్పుడు వాళ్ళ అభ్యాసం ఎలా ఉంటుందో పరీక్షిద్దాం, బాగా నేర్చుకుంటారో నేర్చుకోరో అని చెప్పి ఒక ప్రయోగం చేయదలుసాం. ఫోన్ పట్టుకెళ్ళాం, మనమే ప్రయోగం చేసేవాడు కాబట్టి మనమే ఇక్కడ ఏంటి ప్రయోక్త. ఫోన్ పట్టుకెళ్ళాం, ఫోను వినిపిస్తున్నాం, వినిపించాం, గేయం వాళ్ళకి వచ్చేసింది, మొత్తం కంటెస్ట్ పట్టేశారు, ఈజీగా నేర్చేసుకున్నారు, వచ్చేసింది అంటే ఫలితం వచ్చేసింది. అంటే కారణం ఏమైంది ఫలితానికి? ఆ యొక్క సెల్ ఫోన్ ఉపయోగించడం కారణమైంది. దీన్ని సెల్ ఫోన్ ఉపయోగించింది ఎవరు? ఎవరి ఆధీనంలో ఉంది ఇది? సెల్ ఫోన్ ఆన్ చేసింది ఎవరు? వినిపించింది ఎవరు? ఎవరి ఆధీనంలో ఉంది? మనకి ప్రయోక్త. ప్రయోక్త అంటే ఎవరు? ఇక్కడ టీచర్. ఓకే, ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏంటి? స్వతంత్ర చరం. స్వతంత్ర చరం ఏ పాత్ర వహిస్తుంది? కారణం పాత్ర వహిస్తుంది. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో స్వతంత్ర చరం అంటే ఏంటి? దట్ ఈజ్ సెల్ ఫోన్. ఒక పరతంత్ర చరం అంటే ఫలితం. ఫలితం అంటే ఆ పద్యాన్ని నేర్చేసుకున్నాడు కదా, దట్ ఈజ్ ఫలితం. ఓకే, ఫలితం పాత్ర వహించేది ఏంటి? పరతంత్ర చరం. అదే నువ్వు ఆ విద్యార్థికి చూపిస్తున్నప్పుడు టోటల్గా ఆ విద్యార్థి వింటున్నాడు అనుకుంటున్నాం, కానీ టోటల్గా విద్యార్థికి పాపం జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేస్తే అదేంటి? జోక్యసరం. మన పాపం ఆ విద్యార్థి సెల్ ఫోన్ ద్వారా విన్నాడు, సెల్ ఫోన్లో అందరూ విద్యార్థులు నేర్చుకున్నట్టు నేర్చుకున్నారు, బట్ ఏమొచ్చిందంటే అతను కంఠస్థ పెట్టేటప్పటికి జ్వరం వచ్చేసిందన్నమాట. జ్వరం రావడం వల్ల జోక్యం చేసుకుంది కాబట్టి దట్ ఈజ్ జోక్యసరం. ఓకే, అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, కొన్నిసార్లు పాత విషయాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి దోహదం చేస్తాయి. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే దోహదం చేస్తాయి, అవరోధం కలిగిస్తాయని ఇవ్వలేదు కాబట్టి ఇవేంటి అవరోధాలు అస్సలే కావు. సో ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ తీసివేయచ్చు. ఇంకా ఫిగ్మేలియన్ ఫలితం కూడా ఏంటో నేను చెప్తాను, అది కూడా తీసివేయచ్చు. ఇక్కడ దోహదం చేస్తాయి అన్నది కాబట్టి ఖచ్చితంగా అది అభ్యాసన బదలాయింపు. ఓకే, ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. మరి పురోగమన అవరోధం అంటే ఏంటి? పురోగమన అవరోధం అంటే పాత విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవరోధం కలిగిస్తుంటే, దట్ ఈజ్ పురోగమించనివ్వకుండా మనం చేస్తుంటే, దట్ ఈజ్ పురోగమన అవరోధం. తిరోగమన అవరోధం అంటే ఏంటి? కొత్త విషయాలు పాత విషయాలు గుర్తుకు తెచ్చుకోవడానికి అవరోధం కలిగిస్తుంటే, దట్ ఈజ్ తిరోగమన అవరోధం. మరి ఫిగ్మేలియన్ ఫలితం అంటే ఏంటి? ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీయడాన్ని ఫిగ్మేలియన్ ఫలితం అంటాం. అంటే ఏంటంటే మనం ఉన్నత అంచనాలు మన పట్ల మన తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా వాడికి టెట్లో 120 దాటి వస్తాయి అని అనుకున్నారు అనుకో, అప్పుడు మనం ఎలా చదువుతాం? మా నాన్న 120 దాటి వస్తాయి అన్నాడు కాబట్టి నేను ఇంకా బాగా చదవాలనుకుని మనం బాగా చదువుతాం. అదే ఉన్నత అంచనాలు ఏవైతే ఉన్నాయో మన తల్లిదండ్రులు పెట్టుకున్నా, మన ఉపాధ్యాయులు పెట్టుకున్నా, ఆ అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీస్తాయన్నమాట. మన ప్రదర్శన మెరుగుపడడానికి దారితీస్తాయి, దాన్ని ఫిగ్మేలియన్ ఫలితం అంటారు. ఓకే, దట్ ఈస్ ఫిగ్మేలియన్ ఫలితం. అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క మానసిక వికాసమా, ఉద్వేగ వికాసమా, నైతిక వికాసమా, సాంఘిక వికాసమా? ఇది మనకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్పొచ్చు, నైతిక వికాసం. ఎందుకంటే మనకి ఒకటి మంచి ఒకటి చెడు అని మనం తెలుసుకుంటున్నామంటే అదేంటది? నైతిక వికాసం. ఏది మంచి ఏది చెడు? ఒకటి మంచి ఒకటి చెడు అని ఉంటుందా? సమాజంలో ఎక్కువ మంది ఏది కరెక్ట్ అంటే అదే కరెక్టు, సమాజంలో ఎక్కువ మంది ఏది రాంగ్ అంటే అదే రాంగ్. ఎందుకంటే ఒకప్పుడు సతీసాగమనాన్ని సమాజంలో అందరూ ఎక్కువ మంది ఆమోదించారు కాబట్టి అది అప్పుడు కరెక్ట్, బట్ ఇప్పుడు ఎక్కువ మంది ఆమోదించట్లేదు కాబట్టి ఇప్పుడు అదేంటి రాంగ్. దీన్ని మరింత బాగా చెప్పుకోవాలంటే కుల వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థను ఇప్పటికీ కూడా మనం నిర్మూలించలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటి? అది చెడు అని మనకు తెలుసు, బట్ ఇంకా నిర్మూలించలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటి? సమాజంలో ఎక్కువ మంది దాన్ని కోరుకుంటున్నారు, సమాజంలో ఎక్కువ మంది దాన్ని కోరుకుంటే అదేంటి? అది మంచి. సో అందువల్ల నిర్మూలించలేకపోతున్నాం. అంటే మనకి మంచి చెడులు తెలుసుకోవడం నైతికత అని మనకు తెలుసు. మంచి చెడులు దేని ద్వారా తెలుస్తాయి? సమాజంలో ఎక్కువ మంది ఏది ఆమోదిస్తారో అది మంచి అది చెడు అని మనకు తెలుస్తుంది కాబట్టి వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క ఖచ్చితంగా మీరు చెప్పొచ్చు నైతిక వికాసం. సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
స్మృతి ప్రక్రియ జరిగే సరైన క్రమం ఏంటి? స్మృతి ప్రక్రియ జరిగే సరైన క్రమం ఏంటి? చాలా సింపుల్గా చెప్పొచ్చు, మనం టెట్ పరీక్షకే చదువుతున్నాం. పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని చదువుతున్నాం. చదివినప్పుడు ఆ అక్షరాల యొక్క గుర్తులన్నీ కూడా చదివినప్పుడు మన మెదడులో ముద్రలు ఏర్పడతాయి. ఆ ముద్రలు ఏర్పడనే ఎన్కోడింగ్ అంటాం. ఆ ఎన్కోడింగ్ జరిగినప్పుడు తర్వాత అది మెదడులో కొంతకాలం పాటు అలా నిలిచి ఉండడాన్ని ధారణ అంటాం. ధారణ తర్వాత టెట్ ఎగ్జామ్ రాస్తున్నాం. ఎగ్జామ్ రాసినప్పుడు మనం అవన్నీ ఏం చేసుకుంటాం? జ్ఞప్తిక తెచ్చుకుంటాం. సో మన ప్రాసెస్ ఎలా జరిగింది? ఎన్కోడింగు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం, అది ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. మరి స్మృతి అనగానే మనకు ఎవరు గుర్తుకు రావాలి? ఎబ్బింగాస్ గుర్తు రావాలి. ఎబ్బింగాస్ గుర్తుకు రాగానే అతను రచించినటువంటి ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథం గుర్తుకు రావాలి. సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, లత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రయోగం చేస్తున్నది. ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలం ఇస్తున్నాడు. ఇక్కడ పునర్బలం ఏమో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లత సైన్స్ చదువుతున్నప్పుడు లతకి ఆ ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి 5 మినిట్స్కి పునర్బలం, అంటే బాగా చదువుతున్నావు, ఇంకా బాగా చదువు, వెల్ డన్ అని చెప్పి మనకి పొగుడుతున్నాడు అనమాట. అదే పునర్బలం అంటే. ఓకే, అలా ఇస్తున్నాడు. ఇక్కడ మరి స్థిర నిష్పత్తి పునర్బలనమా, స్థిర కాల వ్యవధి పునర్బలనమా, ఆ రెండాటిలో కన్ఫ్యూజన్ ఉంటే అస్సలు కన్ఫ్యూజ్ పడక్కర్లేదు. 5 నిమిషాలు అది మనకి కీవర్డ్ ఇక్కడ. 5 నిమిషాలు అంటే ఏంటి? అది కాలం. కాబట్టి ఆప్షన్లో ఏదైతే కాలం ఉందో అదే మనకి ఆన్సర్. స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం, స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి స్థిర నిష్పత్తి పునర్బలన నియమం అంటే ప్రతి 5 ప్రశ్నలకు పునర్బలం ఇస్తున్నాడు, నిష్పత్తిలో ఇస్తున్నాడు ప్రతి 5 ప్రశ్నలకు. 5 ప్రశ్నలకు అంటే అది స్థిర నిష్పత్తి, 5 నిమిషాలకు అంటే అది స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువులను పట్టుకోగలిగాడు. అంటే ఫస్ట్ చేతి మొత్తం ఉపయోగించాడు. మొత్తం అంటే జనరల్గా చూశాడు, ఫస్ట్ మొత్తం ఉపయోగించాడు, తర్వాత స్పెసిఫిక్గా చూశాడు అంటే నిర్దిష్ట వైపుగా వచ్చాడు. అంటే దీని ఆన్సర్ ఏమవుద్ది? సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా వికాసం సాగుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. మరి మిగతా ఆప్షన్ చూద్దామా? వికాసం ఒక పరస్పర చర్య అంటే ఏంటి? వికాసం అనువంశికతకు మరియు పరిసరాలకు మధ్య జరిగినటువంటి పరస్పర చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నామంటే ఏంటి? మనం మాట్లాడుతున్నామంటే అంటే శిశువు మాట్లాడుతున్నాడంటే ఏంటి? శిశువు మాట్లాడుతున్నాడంటే అతను అనువంశికంగా వచ్చినటువంటి ఆ గాత్రం, అంటే ఆ యొక్క స్వరతంత్రులు అనేవి డెవలప్ అవ్వాలి. అలాగే అనువంశికంగా వాళ్ళ మదర్ నుంచి, ఫాదర్ నుంచి ఒక వాయిస్ అనేది వస్తుంది, అది అనువంశికంగా వస్తుంది. బట్ ఆ వాయిస్ అనేది ఎలా డెవలప్ అవుతుంది? ఏ పరిసరాలు లేకుండా అడవుల్లో వదిలేస్తే ఆడికి మాట వస్తుందా? రాదు, పరిసరాలు ఉండాలి. ఎందుకంటే నోమ్ చాంస్కీస్ ప్రకారం ఏంటి, భాషా గ్రహణ యంత్రం ఉంటుంది, అది పరిసరాల ద్వారా యాక్టివేట్ అవుతుంది కదా. అలాగే ఏ పరిసరాల్లో ఉంటే ఆ భాష నేర్చుకుంటాడు ఆడు. అంటే పరిసరాలు ఉండాలి, అనువంశికత ఉండాలి, ఆ రెండింటి మధ్య పరస్పర చర్య జరగాలి, అదే పరస్పర చర్య. మరి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాలు అవలంబిస్తుంది. ఎస్, వికాసం ఖచ్చితమైన నమూనా అంటే ఏంటి? ఎవరైనా సరే చిన్నప్పుడు తల పైకి లేపుతారు, బోర్లా పడతాడు, కూర్చుంటాడు, నడుస్తాడు, పరిగెడతాడు, ఇలాగే జరుగుద్ది. ఎంత ఐన్స్టీన్ అయినలాగా జరుగుద్ది, అంబానీ అయినలాగా జరుగుద్ది, మనమైనా అలాగే జరుగుద్ది. కానీ ఎవరైనా ఫస్ట్ పరిగెట్టి తర్వాత కూర్చుని తర్వాత నడిసి తర్వాత బోర్లా పడి ఇలాగ జరగదు కదా. వికాసం యొక్క ప్రాసెస్ ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఖచ్చితంగా. కానీ ఒక్కొక్కరు స్పీడ్గా చేస్తే, ఒక్కొక్కరు స్లోగా చేస్తారు, అయ్యే వైయక్తిక భేదాలు. ఓకే, నెక్స్ట్, వికాసం సంచితమైనది. వికాసం సంచితమైన దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం శిశువు అమ్మ అని పలికినప్పుడు మా వాడు ఇంకా అది లేదు ఇది లేదు, దేవుడే మా వాడి చేత అమ్మ అని పిలిపించాడు అని మనం అనేసుకుంటాం. బట్ అమ్మ అని పలకడానికి ఆడికి ఆడు ఎన్ని పోట్లు పడ్డాడో మనకి తెలియదు. అన్ని పోట్లు పడ్డడం తెలియబరుస్తుంది ఈ సంచితమైనమాట. అంటే అమ్మ అని పలికేటప్పుడు దానికి ముందు పరిసరాల్లో అనేక పదాలను వింటాడు, అనేక అక్షరాలను వింటాడు, అవన్నీ నేర్చుకుంటూ ఆ అమ్మ ఆవు ఇలా అని అలా 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 అంటూ లాస్ట్కి కరెక్ట్ అయిన పదం అమ్మ అని వస్తుంది. దానికి చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట, అది వికాసం సంచితమైనది అని చెప్తుంది. ఓకే, అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్,
మానసిక ఆఘాతం మరియు శారీరక ఆఘాతం వల్ల ఏర్పడే అపసామాన్య విస్మృతి ఏంటి? అమ్నీషియాయా, ఫ్యూగా, డెజావువా, దమనమా? మనకి డెజావు దమనం అనేవి అస్సలా కాదు. ఎందుకంటే వాటి గురించి మనకు తెలుసు. డెజావు అంటే ఏంటి? మనం ప్రస్తుతం ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ప్రస్తుతం చూస్తున్నా, ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు అనిపించడాన్ని మనకి డెజావు అంటాం. డెజావు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం. నెక్స్ట్ దమనం అంటే ఏంటి? మన జీవితంలో జరిగినటువంటి కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు కానీ, కొన్ని అవమానకరమైనటువంటి సంఘటనలు కానీ మనం కావాలని మర్చిపోతాం, చూసారా? దాన్నే దమనం అంటాం. మనకి దమనం అంటే ఏంటి? ఒక ప్రేరేపిత విస్మృతి అని చెప్పవచ్చు. మనకి రక్షక తంత్రాల్లో మొట్టమొదటిగా మనం యూజ్ చేసేది, ఎక్కువ మంది యూజ్ చేసింది ఏంటంటే దమనం. ఓకే, ఇవి. మరి అమ్నీషియాయా ఫ్యూగా, ఫ్యూగ్ లేదా ఫ్యూడ్ అంటాం మరి దీన్ని. ఇదంటే ఏంటంటే ఒక వ్యక్తి అఘాతానికి గురైనప్పుడు గత జీవితం మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని మనం ఏమంటామంటే ఫ్యూగ్ అంటాం. అమ్నీషియా అంటే ఏంటంటే మానసిక శారీరక ఆఘాతం వల్ల ఏర్పడే అపసామాన్య విస్మృతినే మనం అమ్నీషియా అంటమాట. ఒక్కొక్క యాక్సిడెంట్లు అవ్వడం వల్ల, ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మర్చిపోతారన్నమాట. ఓకే, గతాన్ని మర్చిపోతారు కదా, దట్ ఈజ్ అమ్నీషియా అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన మార్కుల శాతం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ముఖ్యంగా మనకి రాత పరీక్షకు 10 మార్కులు, ప్రాజెక్ట్ పనికి 10 మార్కులు, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు 10 మార్కులు, అలాగే లఘు పరీక్షకు 20 మార్కులు కేటాయిస్తారు. కానీ ఇక్కడ ఏమడిగాడు? శాతాలలో అడిగాడు. మొత్తం 50 కదా, మొత్తం 50లో 20 ఎన్నో శాతం మనకు తెలియాలంటే, మొత్తం 50లో మనకి 10% అంటే ఎంత? ఒక 0 తీసేస్తే 5. 10% అంటే 50లో 10% అంటే 5. 20% అంటే 10. 40% అంటే 20. సో 20 అనేది 50లో ఎంత శాతం? 40%. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రమేణ అస్తిత్వం అనే పద్ధతిని దీనికి ఉపయోగిస్తారు. క్రమేణ అస్తిత్వం అనే పద్ధతి, అసలు క్రమేణ అస్తిత్వం అంటే ఏంటంటే తెలుసా? క్రమేణ అస్తిత్వం అంటే మనకి ఎవరైతే మానసిక వైకల్యం బుద్ధిమాన్యులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం వాళ్ళు సరిగ్గా మనకి మొహం తోంగోడలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, స్నానం చేయలేరు, నడవలేరు సరిగ్గా, ఇలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కదా, వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ప్రమేయ కార్యక్రమాలు అని ఉంటాయన్నమాట. అంటే మానసిక వైకల్యం కలిగిన వారికి అందించే సహాయాన్ని ఏమంటారండి? ప్రమేయ కార్యక్రమాలు అంటారు. ఈ ప్రమేయ కార్యక్రమాల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఆకృతీకరణ, క్రమేణ అస్తిత్వం. ముందుగా ఆకృతీకరణ అంటే ఏంటో నేర్చుకుందాం. ఆకృతీకరణ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుంటాం, మనకు పారిభాషిక పదాలు ఎందుకు, ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. మనకి బ్రష్ పట్టుకుని మనకి పళ్ళు తోముకోవడం నేర్పాలి ఆ యొక్క మానసిక బుద్ధిమాన్యుడికి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ బ్రష్ పట్టుకున్నప్పుడు, ఒక ఆడికి చాక్లెట్లు అంటే ఇష్టం, అప్పుడు బ్రష్ పట్టుకున్నప్పుడు చాక్లెట్లు ఇస్తాం, ఒక చాక్లెట్ ఇస్తాం. నెక్స్ట్ దాని మీద పేస్ట్ పెట్టినప్పుడు ఒక చాక్లెట్ ఇస్తాం, అది నోట్లో పెట్టుకున్నప్పుడు ఒక చాక్లెట్ ఇస్తాం, దాన్ని బ్రష్ని ఊపినప్పుడు ఒక చాక్లెట్ ఇస్తాం, అలా తోముకున్నప్పుడు మరలా చాక్లెట్ ఇస్తాం, అలా 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 పునర్బలనం. చాక్లెట్ అంటే ఏంటి ఇక్కడ? పునర్బలనాలు. పునర్బలనాలు ఇస్తూ వాడి యొక్క బ్రష్ పట్టుకుని తోముకోవడం అనేది మనం నేర్పుతున్నాం, చూసారా ఆ యొక్క ప్రవర్తన. దాన్ని మనం ఒక షేప్ చేస్తున్నాం దాన్ని, కాబట్టి అది ఒక షేపింగ్ అంటారు, ఆకృతీకరణ అంటారు. మరి క్రమేణ అస్తిత్వం అంటే ఏంటి? క్రమేణ అస్తిత్వం అంటే ఏంటంటే, ఫస్ట్ మనం చేత్తో వాడి చేతిపై మనం చెయ్యి వేసి బ్రష్ను పట్టుకుని వాడి నోట్లో పెట్టి మనం కడుగుతున్నమాట. ఫస్ట్ రోజు అలా చేసాం, తర్వాత రోజు బ్రష్ పట్టుకోవడం వంతుకు మాత్రమే చెయ్యి అందించాం, తర్వాత వాడి నోట్లో పెట్టిన తర్వాత వాడు 2 సార్లు మనం అలా కడిగి వాడికి వదిలేసాం. నెక్స్ట్ రోజు ఇంకా తగ్గించేసాం, బ్రష్ను పట్టుకున్న వందుకునే మనం ఉన్నాం, నెక్స్ట్ రోజు ఇంకా తగ్గించేసాం, నెక్స్ట్ రోజు అసలు మనం సహాయమే చేయలేదు. అలా మన పునర్బలనాలు లేదా మన సహాయం అనేది
తగ్గించుకుంటూ పోతే అస్తిత్వం క్రమేణ అస్తిత్వం అంటే ఏంటి, మన యొక్క సహాయాన్ని తగ్గించుకుంటూ పోయి ఆడి విజయం సాధించే వరకు, విజయం సాధించే కొలది మన సహాయాన్ని తగ్గించుకుంటూ పోతే దాన్నే క్రమేణ అస్తిత్వం అంటమాట. సో దీని ఆన్సర్ ఏంటి, మానసిక బుద్ధిమాన్యుల ప్రవర్తనను అభివృద్ధిపరచడానికి ఉపయోగిస్తారన్నమాట ఈ క్రమేణ అస్తిత్వం అనేది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యనందలి తరగతులు. ఎలిమెంటరీ విద్య అంటేనే మనకు 1 నుండి 8 తరగతి వరకు అని అర్థం. అందుకే మనకి డిఎడ్ చదివిన విద్యార్థులకు అయితే మనకి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఎడ్ అని ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది, మనకు 1 నుండి 8 తరగతి వరకు మనకు ట్రైనింగ్ ఇస్తారు. అందుకే సెకండ్ ఇయర్లో మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్లో మనకి 6th, 7th, 8th కూడా సబ్జెక్ట్స్ కూడా మనకు మెథడాలజీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకు 1 to 8 తరగతి వరకు మనకి ఆర్టీ యాక్ట్ ప్రకారం, మనకి ఆర్టీ యాక్ట్ అంటే గుర్తు రావాల్సింది ఏంటి, 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, 1 షెడ్యూలు గుర్తుకు రావాలి. ఓకే, సో ఈ రోజుతో మనకి సారీ ఈ యొక్క ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. మరలా మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలతో మరొక క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.